నమస్కారం. నిన్న నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ గారితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళపై గజెటెడ్ ఆఫీసర్ అధికారిగా మండల ఆఫీసర్గా పనిచేస్తున్న సరళ గారిపై ఎమ్మెల్యే గారికి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో ఈ సంఘటన తెలియజేస్తూ ఉంది. ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆవిడ తిట్టడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులందరినీ, ముసలివైన తల్లి, హార్ట్ ప్రాబ్లంతో ఉన్న తల్లిని, కుటుంబ సభ్యుల్ని కరెంటు తీసేసి ఆల్ సివిల్ ఇమ్యూనిటీస్ అన్నీ కూడా కట్ చేసి ఒక భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మహిళా పట్ల ఈ ప్రభుత్వానికి ఏ విధమైన వైఖరి ఉందో ఈ సంఘటన తెలియజేస్తూ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఆ కేసు రిజిస్టర్ చేయడానికి కూడా పోలీసులు తాత్సారం చేస్తున్నారంటే మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మరి మహిళల దాడుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో ఈ ప్రభుత్వం బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఒక మహిళా అధికారికే నాకు రక్షణ కావాలని పోలీస్ స్టేషన్లు పరిగెత్తే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొందంటే మామూలు మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక అధికారాన్ని దూషించి నిర్బంధించి కుటుంబం మొత్తాన్ని భయోత్పాదాన్ని సృష్టించి వాళ్ళ తల్లిదండ్రుల్ని మొత్తాన్ని కుటుంబ సభ్యుల్ని భయోత్పాదం సృష్టించిన ఎమ్మెల్యేని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో మరి ప్రభుత్వం తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే మంచినీరు, ఆ ఇంటికి వచ్చే కరెంటుని, కరెంటు సరఫరాని, మంచినీటి సరఫరాని, ఆల్ సివిల్ ఎమ్యూనిటీస్ మొత్తాన్ని కట్ చేసి వాళ్ళ మీద ఒక నిర్బంధాన్ని సృష్టించి మరి ఈ విధంగా చేయటం, వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వెంచర్కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఒక కారణంతో చేయటం అనేది ఇది అధికార దుర్వినియోగం కాదా, దీన్ని ఏమంటారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గారు ఇది ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు. గతంలో జమీన్ రైతు అనే పత్రిక దోలేంద్ర ప్రసాద్పై దాడికి ప్రయత్నం చేయటం, అప్పుడున్న డాక్టర్, అక్కడ ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ను కూడా తిట్టేయటం, ఒక మహిళా డాక్టర్ అదే సందర్భం అక్కడ ఉంటే, ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ని ఫోన్లో ఏ విధంగా తిట్టిందో మనందరం సోషల్ మీడియాలో చూసాం. అంటే ఈయనకి ఇది ఒక అలవాటుగా మారి, మహిళలపై దాడులు చేయటం, అధికారులపై దాడి చేయటం, చిన్న చిన్న వాళ్ళపై దాడులు చేయటం, ప్రత్యేకంగా జర్నలిస్టులపై దాడి చేయటం అనేది ఈ ఎమ్మెల్యే గారికి చాలా అలవాటుగా మారింది. మరి ఈయన ఏ విధంగా కట్టడి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు దోలేంద్ర ప్రసాద్ జమీన్ రైతు పత్రిక స్వతంత్రోద్యమంలో పనిచేసిన చాలా మోస్ట్ సీనియర్ పత్రిక అది, చాలా పురాతనమైన పత్రిక అది. మరి ఆ పత్రిక ఉన్న క్రెడిబిలిటీ అందరికీ తెలుసు. ఆ పత్రిక యాజమాన్యపై దోలేంద్ర ప్రసాద్పై దాడి చేశాడు. అప్పుడు అక్కడే ఉంటే ఒక మహిళా డాక్టరు ఆమె మీద దుర్భాషలాడాడు, అదేవిధంగా ఒక జర్నలిస్ట్ మీద దుర్భాషలాడాడు. ఈరోజు ఎంపీడీఓ సరళ గారిపై దాడి చేశారు. అంటే మహిళలపై, జర్నలిస్టులపై, ఇంకో జర్నలిస్ట్ని బూతు పురాణం చేస్తే మనందరం సోషల్ మీడియాలో చూసాం. ఏంటి ఈయనకి, ఈయన ఎవరు, ఈయన పట్టుకునేది ఎవరు, ఈయన ఎవరు ఆపలేరా? ఈ రాష్ట్రంలో ఇలాంటి దౌర్జన్యకారులను ఆపే వాతావరణం లేదా? పోలీస్ యంత్రాంగానికి చట్టం పనిచేస్తూ ఉందా? ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? వెంటనే ఇన్ని సంఘటనలు జరిగితే మరి దీని మీద ఎందుకు చర్య తీసుకోరు? వీళ్ళు ఎందుకు కేసు బుక్ చేసి వెంటనే అరెస్ట్ ఎందుకు చేయరు? నేను చేయడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం వెంటనే దీనిపై సంజాష్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. మహిళా అధికారిని సరళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, అర్ధరాత్రి ఇలా ఉంది, మీరు కేసు రిజిస్టర్ చేయకపోతే నేను ఇంటికి కూడా వెళ్ళలేను, మా కుటుంబం అంతా నిర్బంధంలో ఉంది, మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉంది, మాకు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, చీకట్లో భయోత్పాతంగా ఉంది మా పరిస్థితి అని చెప్తే పోలీసు వారు చర్య తీసుకోరు. ఈ ఎఫ్ఐఆర్కి ఏం సమాధానం చెప్తారు? ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఎస్ఐ గారిని, సిఐ గారిని కలిసి తనకి ఈ ఆందోళన ఉంది, తనకి ఈ భయంగా ఉంది, నాకు వెంటనే వచ్చి నన్ను కాపాడండి అంటే ఒక అధికారినికే విలువ లేకపోతే, గౌరవం లేకపోతే ఈ ప్రభుత్వం ఏ విధంగా తమ విధులు నిర్వర్తిస్తుంది, ఏ విధంగా చిన్న చిన్న అధికారులు ఏ విధంగా పనిచేస్తారు? ఒక ఎమ్మెల్యే, ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి తన నియోజకవర్గంలోని అధికారుల్ని, జర్నలిస్టుల్ని, మరి అనేక ప్రజాప్రతినిధుల్ని, చిన్న చిన్న వాళ్ళందరినీ బెదిరిస్తూ ఉంటే ఎందుకు చర్య తీసుకోరు? ఆ రోజు దోలేంద్ర ప్రసాద్పై జరిగిన దాడి, ఆ రోజు లేడీ డాక్టర్పై జరిగిన దాడిని ఖండించుంటే, కేసు బుక్ చేసి ఉంటే, అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు కదా? ఆ రోజు ఒక జర్నలిస్ట్ని బూతు పురాణం చేసి తిడతా ఉంటే
దానిపై పిలిచి మందలిచ్చినట్టయితే ఈ పార్టీ గౌరవం పెరిగేది కదా, మీరు ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా అప్పుడు చర్య తీసుకోపోకుండా ఉండబట్టే ఈరోజు మళ్ళీ ఈరోజు ఒక అధికారినిపై, ఒక గజెటెడ్ ఆఫీసర్పై, ఒక ఎండిఓపై ఆ అమ్మాయి ఎట్లా పనిచేస్తుంది ఇంకా అక్కడ? ఏ విధంగా విధులు నిర్వర్తిస్తుంది? ఎమ్మెల్యే గారు ఎందుకు చర్య తీసుకుని ఎమ్మెల్యేపై అంటే ఇట్లా విధంగా ఎమ్మెల్యేని రెచ్చగొడతారా? ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో రాజులా? ఏంటి దౌర్జన్యం? దీన్ని వెంటనే పోలీసులు కేసు బుక్ చేసి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలి. కోటం శ్రీధర్ రెడ్డి ఇంకోసారి ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆర్భాటంగా నిన్న వైఎస్ఆర్ వాహన మిత్ర అని ఒక పథకాన్ని ప్రకటించారు. సుమారు ఈ రాష్ట్రంలో 600,000 పైచిలకు ఆటోలు ఉండి ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 173,000 మందికి ఆటో మిత్ర ఇస్తాను. మిగతా వాళ్ళు ఏం కావాలి? ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ గత ప్రభుత్వం మరి అనేక మంది మరి రిక్షా 150 కోట్ల ట్యాక్స్ రద్దు చేసింది. 400,000 మంది ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. మరి ఆ 400,000 మంది ఇప్పుడు రిపీట్ అవ్వాలి కదా. ఆటోలో జీవిస్తున్నాము, మేము ఆటోలు వేస్తున్నామని 600,000 మంది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా సర్వే తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా 400,000 మంది మరి బీమా చేయించుకున్నారు, ఆటో బీమా. అదేవిధంగా 150 కోట్ల ట్యాక్స్ రద్దు చేశారు. రద్దు చేస్తే మరి అంతమంది ఈ ప్రోగ్రాంలో రావాలి కదా ఈ వైఎస్ఆర్ మిత్రలో. ఎందుకు దాన్ని ఎక్స్పాండ్ చేయట్లేదు మీరు? అందువల్ల అర్హులందరికీ ఆటో మిత్ర, వాహన మిత్ర మీరు వెంటనే అందచేయాలి. మీకు సెలెక్టివ్గా కొంతమందికే ఇస్తే అది మంచిది కాదు. అర్హులైన ఆటో నడుపుతున్న ప్రతి డ్రైవర్కి ఈ పథకం అందే విధంగా చర్య తీసుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం మీద ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆశలన్నీ కూడా వమ్ము చేసినట్టు అవుతుందని చెప్పి మీరు ఎందుకు ప్రామిస్ చేశారు? ఆ రోజు 14/5/2018 పాదయాత్రలో మీరు ఏమన్నారు? ప్రతి ఆటో డ్రైవర్కి నేను 10,000 ఇస్తానని చెప్పారు. 5 ఏళ్ళకి 50,000 ఇస్తామని చెప్పారు. ఈరోజు వెంటనే దాన్ని అనేక కండిషన్స్ పెట్టి దాన్ని 173,000 కుదించారు. ఆ రోజు 600,000 మందికి ఇస్తామని ఎందుకు ఈరోజు కుదించారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అందువల్ల అవంతి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఏమంటారు? మీకేం భయం లేదు, ఏ విధంగా ఆటోలు నడిపినా పర్వాలేదు, ఆటో వైలేషన్స్ ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ వైసీపీ బొమ్మ వేసుకోండి మీకు ఫ్రీగా తిరగవచ్చు, మీరు మీ పోలీసులు కూడా మిమ్మల్ని ఏం చేయరని అంటాడు. ఒక మంత్రి అలా మాట్లాడవచ్చా? ఒక మంత్రి ఆ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేసుకోండి అని రెచ్చగొట్టవచ్చా? ఏంటి, ఏం సంకేతాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎంపీడీఓపై దాడి చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వెంటనే చర్య తీసుకోవాలి. ఆయన వరుసగా అనేక సంఘటనల్లో అనేక మందిపై, జర్నలిస్టులపై, అధికారులపై దాడులు చేస్తూ ఉన్నాడు, బెదిరింపులు పాల్పడుతూ ఉన్నాడు. ఆయన వెంటనే కట్టడి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా లూజ్గా మాట్లాడే, లూజ్ టంగ్తో మాట్లాడే మంత్రులు కూడా కట్టడి చేసి ఇంకోసారి అలా మాట్లాడకుండా చట్టాన్ని వైలేట్ చేయమని ప్రజల్ని ఉద్బోధించే విధంగా మంత్రులు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా వెంటనే మానుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. వీటిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది, వాళ్ళ పక్షాన మాట్లాడుతుంది, వాళ్ళ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.